కరోనా వైరస్ ను టెస్ట్ చేసే ల్యాబ్ను విశాఖలో ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిధులు మంజూరు చేయడం అభినందనీయమని రాష్ట పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. కేజీహెచ్ రాజేంద్ర ప్రసాద్ వార్డులో 20 లక్షల రూపాయలతో ఏర్పాటు చేసిన కోవిడ్-19 పరీక్షా కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా టెస్ట్ చేయాలంటే ఇప్పటివరకు వేరే ప్రాంతాలకు పంపించాల్సి వచ్చేదని ముఖ్యమంత్రి చొరవతో విశాఖలోనే అందుబాటులోకి రావడం శుభపరిణామం అన్నారు. ఈ కేంద్రం ద్వారా పాజిటివ్ కేసులను త్వరితగతిన సరైన వైద్యం అందించి తగ్గించేందుకు అవకాశం ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ వి వినయ్ చంద్ తదితరులు పాల్గొన్నారు. ఇలా శానిటేషన్ సిబ్బంది కానీ, పోలీస్ సిబ్బంది కానీ, ముఖ్యంగా వైద్య సిబ్బంది పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఇన్సిడెంట్స్ దృష్టిలో పెట్టుకుని పోలీస్ శాఖ పోవడం జరిగింది. మన ఇక్కడ ఈ కరోనా టెస్ట్ చేసేటువంటి హాస్పిటల్లో చెస్ట్ హాస్పిటల్ ఉంది, అలాగే ఐసోలేషన్ సెంటర్ కింద గీతం హాస్పిటల్లో పెట్టాం, గాయత్రి పెట్టాం, మరి విమ్స్ కూడా పెట్టాం. ఈ 4 హాస్పిటల్స్లో కూడా డాక్టర్స్కి కానీ ఆ పనిచేసే సిబ్బందికి కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి ట్రాన్స్పోర్టేషన్ విషయం కావచ్చు, వాళ్ళ రక్షణ విషయం కావచ్చు, వాళ్ళకి ఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా కొరత లేకుండా అందజేయాలని కోరడం జరిగింది. జిల్లా యంత్రాంగం మరి ఇప్పటిదాకా కొరత లేకుండా ఉంది, రాబోయే రోజుల్లో కూడా ఎలాంటి కొరత లేకుండా ఈ పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కానీ మరి సిబ్బంది కానీ వాళ్ళు అవసరమైతే ప్రైవేట్ డాక్టర్స్ని కూడా మరి ఛాన్స్ పెట్టుకోమని చెప్పాం. ఎందుకంటే ఈ రోజుల్లో డాక్టర్స్ గవర్నమెంట్ డాక్టర్స్ కనుక ఎవరన్నా సిక్ అయినా, ఎవరైనా లీవ్ పెట్టినా, ఎవరైనా ఇబ్బంది పడి రాలేకపోయినా ప్రైవేట్ డాక్టర్స్ సర్వీసెస్ కూడా ఉపయోగించుకోమని చెప్పింది. మరి వీటన్నిటితో పాటు ఇంపార్టెంట్గా 13 జిల్లాల్లో కూడా విశాఖపట్నం పెద్ద నగరం, మెట్రోపాలిటన్ నగరం. మరి ఇక్కడ ఇప్పటివరకు మనం నిన్నటివరకే ఏదైనా ఈ కరోనా కేసును టెస్ట్ చేయాలి, టెస్ట్కి పంపించాలంటే కాకినాడ వచ్చారు, కాకినాడ తిరుపతి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు మన క్యాబినెట్లో మీకు కోరడం, ఇక్కడ టెస్టింగ్ ల్యాబొరేటరీ పెట్టించారు సార్, ఆల్రెడీ కేజీహెచ్ వేరే ల్యాబ్ ఉంది, మిషనరీ ఎక్విప్మెంట్ సరిపోతుందని చెప్తే వారు దాన్ని సానుకూలంగా స్పందించి క్రిస్టల్ సెక్రటరీ హెల్త్ జవహర్ గారు చెప్పారు, మన ఎక్విప్మెంట్ ఇక్కడ వచ్చింది. 2 గంటలు ఇక్కడ నేను మా ముందు నాయకుండా కూడా మేము వెళ్ళి ఎంపీ గారు వెళ్ళి దాన్ని నిరాశ చేయడం జరుగుతుంది. అది 1-2 రోజుల్లో పని ప్రారంభిస్తారు. ఎవరు కూడా ఇంకా టెస్టుల గురించి మనం ఈ కాకినాడ తర్వాత పొందొచ్చుకో రోజు వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. కరోనా కేసు వారు వస్తే టెస్టులు చేయాలంటే విశాఖపట్నంలో కూడా ఈ టెస్ట్ సెంటర్ అందుబాటులో వస్తుంది కాబట్టి దానికి మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి జిల్లా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇలా ఇప్పుడు దాకా పనిచేయడం ఒక ఎత్తు మనందరం చూస్తాం. గత 8 వారాల్లో రాష్ట్రం మొత్తం 43 కేసులు వస్తే ఈ 48 గంటల్లో 149 కేసులు చేరుకుంటుంది. 161 చేరిందంట, ఇది ఓకే పెరిగిపోతుంది అలా. కాబట్టి ఇది ఒక ఛాలెంజ్, పెద్ద ఛాలెంజ్ మనకి. ఫస్ట్ దానికి కంట్రోల్ చేయడం ఎంపీ గారు చెప్పినందాక దయచేసి అందరికీ చేతులు మరి నమస్కరిస్తున్నాం. ఎవరో